రకరకాలుగా స్పందిస్తున్నారు నాయకులు. కొంతమంది ఈయననే ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే వచ్చిండ అని, అవునాయన నేను ఇప్పుడే ముఖ్యమంత్రి అయినా ఇప్పుడే అధికారం వచ్చింది, అధికారం పేద ప్రజలకు ఉపయోగిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు మీ చేతిలో అధికారం ఉండి మీరు ఆ ప్రభుత్వంలో మీరు మంత్రిగా పనిచేశారు, మీరు ఆక్రమించుకుంటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కనీసం చేయాలనే ప్రయత్నం చేస్తున్న కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, నేను వాళ్ళ పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కొంత ప్రజలు ఇబ్బంది పడుతున్న కష్టపడుతున్న సందర్భం, పెద్ద రాజకీయాలకు తావియ్యదలుచుకోలేదు. ఇక రెండవది, అమెరికాలో జల్సాలలో మునిగి తేలుతున్నాయని కూడా ట్విట్టర్లో మా ప్రభుత్వాల మీద మంత్రుల మీద దాడి చేస్తుంది. నిజంగానే నీకు కన్సర్న్ ఉంటే 4 రోజుల నుంచి ప్రతిపక్ష నాయకుడు ఒక పలుకు కూడా పలకలే, బయట కూడా కనిపిస్తలేడు, ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన పుత్రుడు అమెరికాలో జల్సాలు చేసుకుంటే ఆయన ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. 4 రోజుల తర్వాత మేము ప్రశ్నిస్తే ఇవాళ ఒక ఆయన బయలుదేరాడు, సూర్యాపేట పోయినట్ట, ఆ నుంచి ఖమ్మం పోయినట్ట, 100 ఎలుకలు తిరిగిన పిల్లి తీర్థయాత్రలు పోయిందంటే ఇంక ఇట్లాంటి తప్పులు చేయనని 15ల నుంచి ఆక్రమించుకున్నది. మీరే ఖమ్మంకు వెళ్ళిన మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు, రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు. పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితో మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. ప్రతి క్షణం మా మంత్రులు కార్యాచరణ స్థానికంగా ఉన్నారు, స్టేట్ అంతా సమన్వయం చేసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కార్యాచరణతో నేను బయలుదేరి 2 రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నా. ఇది మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి.